ओके वीडियो द्वारा मैं इन गाजी निर्माण गाजी संक्लिष्ट विधुरी ने सो गाजी संक्लिष्ट निर्माण विधु दींप मुख्यमंत्री विधि परंग इकड़ स्रावक्रिया सो स्राव क्रिया अलगे निल्वा लो తాడ్పడుతూ ఉంటుంది ఏదైనా పదార్థాన్ని స్రవించడము అలాగే నిల్వ చేయడంలో తాడ్పడుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పాలీసాకరైడ్స్ ఇప్పుడు గోబ్లెట్ కణాల నుండి పాలీసాకరైడ్స్ అనేవి స్రవించబడుతూ ఉంటాయి అలాగే తర్వాత కొల్లాజిన్ సో కొల్లాజిన్ అనేది ఇక్కడ సంయోజ కణజాలం నుండి సంయోజక కణజాలం నుండి కొల్లాజిన్ అనే ఒక ప్రోటీన్ కొల్లాజిన్ అలాగే మరికొన్ని ప్రోటీన్లు ఇక్కడ ఎసినార్ అనేటువంటి కణాలు ఈ ఎసినార్ కణాలు అనేవి ఇక్కడ క్లోమ్ లో అమరి ఉంటుంది సో ఎసినార్ కణాల నుండి కొన్ని ప్రోటీన్లు ఇవన్నీ కూడా తదల్గా స్రవిస్తూ స్రవించబడుతూ ఉంటాయి సో మరి ఈ స్రావక్రియ అంతా కూడా ఇక్కడ గాజీ నిర్మాణాల ద్వారా జరుగుతూ ఉంటుంది అలాగే మరికొన్ని ఫెర్రస్ కాపర్ ఒకనండి ఇలా మెగ్నీషియం ఇలాంటి కొన్ని రకాల మూలకాలు నిల్వ చేయడంలో కూడా ఇది సహాయపడుతూ ఉంటుంది ఇలాగా ఇవి స్రావక్రియ నిల్వలో తోడ్పడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ తర్వాత మరొక ఫంక్షన్ చెప్పేసుకుంటే ఇది వైటలోజెనసిస్ అనేటువంటి ఒక ప్రక్రియలో తోడ్పడుతూ ఉంటుంది సో వైటలోజెనసిస్ అనేటువంటి ఒక ప్రక్రియలో ఇది తోడ్పడుతూ ఉంటుంది సో వైటలోజెనసిస్ అంటే ఏంటంటే ఇక్కడ స్వన పదార్థము లేదా పేదక పదార్థాన్ని అండం లోపల ఏర్పరచడం సో స్వన లేదా పేదక పదార్థాన్ని ఇక్కడ అండంలో ఏర్పరచడం పేదక పదార్థంను ఏర్పరచడం లేదా సంశ్లేషణ ఒకటి ఉత్పత్తి చేయడం అండం లోపల పేదక పదార్థాన్ని ఉత్పత్తి చేయడమే ఇక్కడ వైటలోజెనసిస్ అని అంటారు సో మరి ఈ స్వన పదార్థం లేదా పేదక పదార్థం అనేది పెరుగుతున్నటువంటి పిండానికి ఆహారంగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మరొకటి ఇక్కడ కణ ఫలకమును ఇది ఏర్పరుస్తూ ఉంటుంది కణ ఫలకము సో సాధారణంగా కణ విభజన సమయంలో కణ ఫలకం అనేది ఇక్కడ ఏర్పడడం ఒకటి ఎక్కువగా కణ విభజన సమయంలో కణ ఫలకం అనేది ఏర్పడుతూ ఉంటుంది సో ఆల్రెడీ కణ ఫలకం ఏర్పరచడంలో రెండు రకాల కణాంగాలు ఉపయోగపడతాయి దాంట్లో ఒకటి అంతర్జీవ ద్రవ్యజాలకము అలాగే రెండవది ఈ గాజీ నిర్మాణం వచ్చేసి ఇక తర్వాత ఇంకోటి గ్లైకోసైలేషన్ అనేటువంటి మరొక ప్రక్రియలో తోడ్పడుతూ ఉంటుంది సో గ్లైకోసైలేషన్ అనేటువంటి ఒక ప్రక్రియలో ఇది తోడ్పడుతూ ఉంటుంది సో గ్లైకోసైలేషన్ అంటే ఏంటి సో గ్లైకోసైలేషన్ అంటే ఇక్కడ పిండి పదార్థం అనేది ప్రోటీన్ తో లేదన్నప్పుడు లిపిడ్స్ తో కలవడాన్ని ఇక్కడ గ్లైకోసైలేషన్ అంటారు ఓకేనండి సో ఇక్కడ తీసుకుంటే కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థం అనేది ఇక్కడ ఒకటి ప్రోటీన్ తో కలవడము ఒకటి ప్రోటీన్ తో కలవడము లేదా లిపిడ్స్ తో కలవడం ఒకటి ప్రోటీన్ తోను లేదా లిపిడ్స్ తో కలవడాన్ని పిండి పదార్థం కలవడాన్ని ఇక్కడ గ్లైకోసైలేషన్ అని చెప్పేసి పిలుస్తారు ఓకేనండి ఒకవేళ పిండి పదార్థం అనేది ఇక్కడ కార్బోహైడ్రేట్ అనేది పిండి పదార్థం అనేది ఇక్కడ ప్రోటీన్ తో కలిసింది అనుకోండి ప్రోటీన్ తో కలిస్తే ఇక్కడ ఒక రకమైన పదార్థంగా అది ఏర్పడుతూ ఉంటుంది దాన్నే గ్లైకో ప్రోటీన్ అని పిలుస్తారు సో పిండి పదార్థం అనేది ప్రోటీన్ తో కలిస్తే గ్లైకోప్రోటీన్ అనేది ఏర్పడుతుంది ఈ గ్లైకోప్రోటీన్ అనేది ఇక్కడ కణమును గుర్తించడంలో సహాయపడుతూ ఉంటుంది ఓకే సో కణమును గుర్తించడంలో సహాయపడుతుంది సెల్ ఐడెంటిఫికేషన్ ఓకేనండి కణాన్ని గుర్తించడంలో సహాయపడుతూ ఉంటుంది ముఖ్యంగా సాధారణంగా ఏదైనా అవయవ మార్పిడి చేసేటప్పుడు ఇది ఒక రకంగా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే ఒక దాత నుంచి గ్రహీతలోనికి మార్పిడి చేసినప్పుడు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది వెంటనే
ఇది గుర్తించి దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, అవయవాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగా కణం గుర్తించడంలో సహాయపడుతూ ఉంటుంది గ్లైకోప్రోటీన్స్. ఓకేనండి. లేదు అన్నప్పుడు ఇప్పుడు పిండి పదార్థము. సో పిండి పదార్థం అనేది ఇక్కడ లిపిడ్స్తో కలిసిందంటే, లిపిడ్స్తో కానీ కలిసే అంటే ఇప్పుడు అది గ్లైకోలిపిడ్గా తయారవుతూ ఉంటుంది, గ్లైకోలిపిడ్గా ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ గ్లైకోలిపిడ్స్ అనేది ముఖ్యంగా కణ రక్షణలో తోడ్పడుతూ ఉంటుంది. సో కణ రక్షణ, సో కణ రక్షణలో తోడ్పడుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ప్లాస్మా త్వచాన్ని తీసుకుంటే, ప్లాస్మా త్వచంలో గ్లైకోలిపిడ్స్ అనేవి ఉంటాయి, అది కణాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఓకేనండి. ఈ ప్రక్రియను ఇక్కడ గ్లైకోసైలేషన్ అని పిలుస్తారు. అలాగే వీటితో పాటుగా మరికొన్ని విధుల్లోకి వస్తే, ఫంక్షన్స్లోకి తీసుకుంటే, సో ముఖ్యంగా ఇక్కడ శుక్రకణాన్ని తీసుకుంటే, శుక్రకణం యొక్క ఉపరితలంలో యాక్రోజోమ్, సో యాక్రోసోమ్ అనేటువంటి ఒక భాగాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. యాక్రోసోమ్ నిర్మాణంలో తోడ్పడుతూ ఉంటుంది. సో యాక్రోజోమ్ అనేది శుక్రకణం యొక్క ఉపరితలంలో అమరి ఉంటుంది. ఎందుకంటే శుక్రకణం యొక్క ఉపరితలంలో అమరి ఉంటుంది యాక్రోజోమ్. ఈ యాక్రోజోమ్ ఏం చేస్తుంది, ఇక్కడ యాక్రోలైసిన్ అనేటువంటి పదార్థాన్ని స్రవిస్తూ ఉంటుంది. సో యాక్రోలైసిన్ అనే పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ యాక్రోలైసిన్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ అండం వెలుపల వైపు ఉండేటువంటి పొరల్ని కరిగించడంలో సహాయపడుతూ ఉంటుంది. ఓకేనండి. సో శుక్రకణం అనేది అండంలోనికి ప్రవేశించేటప్పుడు దాని చుట్టూ ఉండేటువంటి ఆ పొరల్ని కరిగించడంలో సహాయపడుతూ ఉంటుంది యాక్రోలైసిన్. అలాగే మరికొన్ని విధుల్లోకి వస్తే, ఇది ముఖ్యంగా ఇక్కడ ప్రాథమిక లైసోజోమ్స్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ప్రాథమిక లైసోజోమ్స్ అంటే గాల్జియన్ ఆశయాలను అన్నాము. అంటే ఒక రకంగా చైతన్య రహిత లైటిక్ ఎంజైములతో కూడినటువంటి గాల్జీ నిర్మాణాలని ప్రాథమిక లైసోజోమ్ అంటారు. ప్రాథమిక లైసోజోమ్స్ అనేవి గాల్జీ నిర్మాణాలే ఏర్పరుస్తూ ఉంటాయి. అలాగే మరొకటి వచ్చేసి ఇక్కడ స్థూల మూలకాల రవాణాలో తోడ్పడుతూ ఉంటుంది. స్థూల పరమాణువుల రవాణాలో తోడ్పడుతూ ఉంటుంది. ఓకేనండి. సో అలాగే జీఆర్ఎల్ అనేటువంటి వ్యవస్థలో ఒక భాగంగా ఉంటుంది. ఓకేనండి. సో జీఆర్ఎల్ వ్యవస్థ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ జీఆర్ఎల్ వ్యవస్థ అంటే ఆల్రెడీ మనము అంతర్జీవ ద్రవ్యజాలం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. అంటే ఒకవేళ గరుపు అంతర్జీవ ద్రవ్యజాలం మీద రైబోజోమ్స్ని కోల్పోతే అది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా మారి అది గాజి నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ గాజి నిర్మాణాలు ప్రాథమిక లైసోజోమ్స్ని ఏర్పరుస్తాయి. ప్రాథమిక లైసోజోమ్స్ అనేవి ఇక్కడ జీర్ణక్రియలో తోడ్పడుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రాసెస్ని, ప్రక్రియని జీఆర్ఎల్ వ్యవస్థ అని అంటారు. దాంట్లో ఒక భాగంగా గాల్జీ నిర్మాణం అనేది ఉంటుంది. ఇవి గాల్జీ నిర్మాణం యొక్క విధులు.